వృత్తిలో ఆ యువకుడు క్రమశిక్షణకు మారుపేరు, నిబద్ధతకు నిలువెత్తు సాక్ష్యం, అంకితభావం అతనికి ఆభరణం. అవే చివరకు ఆ యువకుడి ప్రాణగండాన్ని తెచ్చాయి, కానరాని లోకాలకు తీసుకెళ్లాయి. కన్నీళ్లు తెచ్చే ఈ విషాదగాథ ఇవాళ సాయంత్రం నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది. ఆ వివరాలేంటో మీరే చూడండి. ఇదిగో ఇక్కడే మిగతా జీవిగా పడి ఉన్న ఈ యువకుడి పేరు ఎస్డి సలీం. వయసు 23 సంవత్సరాలు. నగరంలోని 34వ డివిజన్లో వాలంటీర్గా పనిచేస్తున్నాడు. వృత్తి పట్ల అంకితభావం, ఉద్యోగం పట్ల బాధ్యత ఇతనికి మారుపేరు. ఇంతటి క్రమశిక్షణ కలిగిన ఆ యువకుడు ఇటీవల నెల్లూరు నగరంలో జరిగిన ఓ సన్మాన కార్యక్రమానికి గైర్హాజరయ్యాడు. అనారోగ్యరీత్యా హాస్పిటల్కి వెళ్ళి ఉండడంతో ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడు. ఆపై ఇంటికి వచ్చి తను ఫంక్షన్కి ఎందుకు హాజరు కాలేకపోయాడు, వివరణ ఇచ్చేందుకు ఇవాళ సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయానికి బయలుదేరాడు. నగర మేయర్ స్రవంతిని కలిసి తాను ఎందుకు హాజరు కాలేకపోయానో వివరిస్తూ క్షమాపణ లేఖ రాశాడు. ఆ లేఖను కార్పొరేషన్లో అందజేసేందుకు వెళుతుండగా బారాషాయి దర్గా సమీపంలో ఆర్టీసీ బస్సు మృత్యు అతని శకటమై అతని మోటార్ బైక్ను వేగంగా ఢీకొట్టింది. క్షణాల్లో సలీం ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నగర నడిబొడ్డున జరిగిన ఈ ప్రమాదంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన సలీంను హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశారు. దురదృష్టం, అప్పటికే సలీం కన్ను మూశాడు. ఈ క్రమంలో అతని జేబులో ఉన్న లేఖ అందరినీ కంటతడి పెట్టించింది. వృత్తి పట్ల అంకితభావం, నిబద్ధతను ప్రపంచానికి చాటింది. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది. గౌరవనీయులైన మేయర్ గారికి నమస్కరించు రాయునది ఏమనగా, నా పేరు ఎస్డి సలీం, 34/1 గౌతమి నగర్ సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. నేను నిన్న అనగా 21వ తేదీన వాలంటీర్ సత్కారం కార్యక్రమానికి హాజరు కాలేకపోయాను. దానికి కారణం నేను కంటి పరీక్ష చేయించుకునేందుకు హాస్పిటల్కి వెళ్ళాను. కావున నా ఎందు దయతలిచి క్షమించండి. మరలా ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఇట్లు మీ విధేయుడు ఎస్డి సలీం అని ఉంది. మృతుడు సలీం జేబులో ఈ లేఖను చూసిన పోలీసులు సైతం ఆవేదన చెందారు. లేఖ చదువుతూ ఉద్వేగానికి లోనయ్యారు. వృత్తి, ఉద్యోగం అంటేనే నిర్లక్ష్యం, అలసత్వం నిలువెల్లు ఆవరిస్తున్న ప్రస్తుత రోజుల్లో ఒక వాలంటీర్ సన్మాన కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందుకు తమ నిబద్ధతను చాటిన తీరు, ఆ క్రమంలో ప్రమాదానికి గురైన విషాద సంఘటన సలీంకు కన్నీటి నివాళులు అర్పిస్తుంది. ప్రమాదంలో చనిపోయిన సలీం మరణ వార్తను పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పంచనామా నిమిత్తం సలీం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెగా రక్తదాన శిబిరం మా మాతృమూర్తి గారి పేరున స్థాపించబోవు. అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ ప్రారంభోత్సవ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో ఆప్తులు, శ్రేయోభిలాషులు పాల్గొని మీ సహాయ సహకారాలు అందిస్తారని ఎదురు చూస్తూ వేదిక పరమేశ్వరి మహేశ్వరి కళ్యాణ మండపం. తేదీ 28వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఆహ్వానించువారు ఏ రాజ్ కుమార్, ఏ దిలీప్ చక్రవర్తి. సరియు హీరో నెల్లూరు.